ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ప్రపంచం మొత్తానికి కూడా ఇప్పుడు నాసా గురించి తెలిసిందే. ఈ నాసా అనేది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ. దీన్ని అఫీషియల్గా 1958లో స్టార్ట్ చేశారు. దీని యొక్క చరిత్ర అనేది చాలా ఎక్కువ. దీని చరిత్రలో ఎన్నో అద్భుతమైన విజయాలున్నాయి, ఎన్నో గ్రౌండ్ బ్రేకింగ్ మూమెంట్స్ ఉన్నాయి. అయితే 21వ శతాబ్దానికి వచ్చేసరికి మాత్రం స్పేస్ ఏజెన్సీల విషయంలో మరొక స్పేస్ ఏజెన్సీ స్పాట్లైట్లోకి వచ్చింది. ఆ స్పేస్ ఏజెన్సీ ఇంకేదో కాదు, భారతదేశానికి చెందిన ఇస్రో. ఈరోజు ఆ ఇస్రో యొక్క గొప్పతనం గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకందరికీ తెలిసిందే, నాసా అనేది ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ. అండ్ అంతేకాకుండా బడ్జెట్ పరంగా కూడా ఇదే ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద స్పేస్ ఏజెన్సీ. అయితే సక్సెస్ఫుల్గా నడపడుతున్న స్పేస్ ఆర్గనైజేషన్ మాత్రం ఇది ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంకా చాలానే ఉన్నాయి. రష్యాకి చెందిన రాస్ కామస్ కూడా ఎన్నో ఏళ్లుగా నాసాకి ఒక గొప్ప కాంపిటేటర్గా నిలుస్తూ వచ్చింది. అండ్ అంతేకాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా ఈ మధ్యకాలంలో మంచి టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది నాసాకి. అయితే ఇవి కాకుండా మరొక 3 అతిపెద్ద స్పేస్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ఆ 3 ఏంటంటే చైనాకి చెందిన చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, జపాన్కి చెందిన జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, ఇండియాకి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే సిఎన్ఎస్ఏ, జేఏఎక్స్ఏ, ఐఎస్ఆర్ఓ. ఇవన్నీ కూడా నాసాకి మంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ఉన్నాయి. అయితే కొన్నాళ్ల క్రితం వరకు కూడా ఇస్రో ఈ 5 స్పేస్ ఆర్గనైజేషన్ల కంటే తక్కువ బడ్జెట్ కలిగి ఉండేది. కాకపోతే రీసెంట్గా జపాన్ కంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అయితే ఇస్రోకి లభిస్తూ ఉంది. బట్ అయినప్పటికీ కూడా 1969లో స్టార్ట్ చేయబడింది ఈ ఇస్రో అనేది. సో నాసా తర్వాత స్టార్ట్ చేయబడిన 2వ అత్యంత పురాతనమైన ఆర్గనైజేషన్ ఇదే అని చెప్పుకోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా మిగతా వాటన్నిటికంటే ఫండ్స్ విషయంలో చాలా వెనకబడి ఉంది. సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఏంటంటే టెక్నికల్గా చాలా కాలం వెనకే స్టార్ట్ చేసినప్పటికీ కూడా రాస్ కామోస్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1992లో అఫీషియల్గా రాస్ కామోస్ని స్టార్ట్ చేశారు. అయితే ఇస్రో అనేది అపోలో 11 వాళ్ళు చంద్రుడి మీద అడుగుపెట్టిన 4 రోజుల తర్వాతే స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇస్రో స్పేస్ ఏజెన్సీ యొక్క లీడర్స్ చెప్పేది ఏంటంటే, అంటే అప్పటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, రష్యా యొక్క అడుగుజాడల్లో వెళ్ళడానికో లేదంటే రష్యాతో కాంపిటీషన్ కోసమో ఇస్రోని స్టార్ట్ చేయలేదని చెప్పారు. అప్పటి సైంటిస్టు మరియు ఆస్ట్రోనామర్ అయిన విక్రమ్ సారాభాయ్ ఒక విషయాన్ని అయితే చెప్పారు. అదేంటంటే భవిష్యత్తులో ఇండియా ఖచ్చితంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఒక మంచి భాగం అవుతుందని చెప్పారు. అలాగే సారాభాయ్ గారి నమ్మకం ఏంటంటే ఇండియా యుఎస్తో కానీ రష్యాతో కానీ ఆర్థికంగా పోటీ పడడానికి అయితే ఇస్రోని స్టార్ట్ చేయలేదని చెప్పడం జరిగింది. కేవలం స్పేస్ విషయంలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉండాలని, ఇంటర్నేషనల్ స్టేజ్లో ఇండియా యొక్క సంస్థని ఉంచాలి అన్న ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. ఇస్రో యొక్క ముఖ్యమైన ఎజెండా ఏంటంటే శాటిలైట్స్ని డెవలప్ చేయడం, అదే దాని యొక్క ఫస్ట్ టాస్క్. ఇంకోటి ఏంటంటే లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేయడం, అలాగే లాంచ్ వెహికల్స్ని తయారు చేయడం, వాటిని ఉపయోగించి శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపడం, ఇవన్నీ కూడా వాళ్ళు మొదటగా అనుకున్న పనులు. అయితే శాటిలైట్స్ని తయారు చేయడం అనేది అంత కష్టమైన పనేమీ కాదు, చాలా ఈజీగానే అయిపోతుందని వాళ్ళు వెంటనే ప్రూవ్ చేశారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు అనుకున్న టైం కంటే ముందుగానే 1975లో అంటే ఇస్రోని స్టార్ట్ చేసిన 6 ఏళ్లలోనే మొట్టమొదటి శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపడం జరిగింది. దాని పేరు ఆర్యభట్ట. దీన్ని యుఎస్ఎస్ఆర్ యొక్క సహాయంతో పంపారు. ఆ తర్వాత మరొక 5 ఏళ్లు పట్టింది ఇండియా యొక్క లాంచ్ వెహికల్ని, మొట్టమొదటి లాంచ్ వెహికల్ని తయారు చేయడానికి. దాని పేరు SLV-3. అది ఇండియా యొక్క మొట్టమొదటి లాంచ్ వెహికల్. కాకపోతే మొట్టమొదటి శాటిలైట్ అనేది అందరికీ గుర్తుండిపోతుంది కదా, ఎందుకంటే అదే ఇండియాకి స్పేస్లో మొట్టమొదటి బ్రేక్ త్రూ మూమెంట్ అనే చెప్పాలి. అయితే అప్పటి నుంచి కూడా ఇస్రో ఎన్నో సక్సెస్ని చూపించింది. అండ్ అంతేకాకుండా ఎన్నో అద్భుతమైన రోజుల్ని చవిచూసింది. అందుకు రీసెంట్గా అయితే ఇస్రో మరింత డెవలప్ అవుతూ వచ్చింది. 2014లో మంగళయాన్ స్పేస్ ప్రోబ్ అంటే మార్స్ ఆర్బిటర్ మిషన్ని మార్స్ మీదకి పంపింది. అంతేకాకుండా అందులో సక్సెస్ అయింది కూడా. దీని కారణంగా ఇస్రో మార్స్ మీద తన యొక్క ఆబ్జెక్ట్ని పెట్టిన 4వ స్పేస్ ఏజెన్సీగా చరిత్ర సృష్టించింది. ఇండియా కంటే ముందు నాసా, సోవియట్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు మార్స్ మీదకి ఆర్బిటర్ని అయితే పంపడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా దీంట్లో ఫస్ట్ టైమే విజయాన్ని సాధించింది. ఇంకా మిగతా కంపెనీలు కొన్ని ఉన్నాయి, అవేవి కూడా ఫస్ట్ టైం విజయాన్ని సాధించలేకపోయాయి.
చైనా కూడా అంతకుముందు ఇంహువో 1 అనే ఒక ప్రోబ్ని మార్స్ మీదకు పంపింది మంగళయాన్ కంటే ముందే. బట్ అయినప్పటికీ కూడా అది ఫెయిల్ అయింది. దాని బడ్జెట్ కూడా చాలా ఎక్కువ, కానీ అది ఈవెన్ భూమి యొక్క ఆర్బిట్ని కూడా దాటలేకపోయింది మార్స్ దగ్గరికి వెళ్ళడం గురించి పక్కన పెట్టినట్టయితే. కానీ ఇస్రో మాత్రం సక్సెస్ఫుల్గా ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ మీదకి మంగళయాన్ పంపింది. ఆ తర్వాత 2017లో ఇస్రో వాళ్ళు ఒక రికార్డును అయితే సాధించారు. అదేంటంటే ఒక సింగిల్ లాంచ్ వెహికల్తో ఎక్కువ శాటిలైట్స్ని పంపించిన చరిత్రనైతే ఇస్రో సృష్టించింది. పిఎస్ఎల్వి C-37తో పాటుగా 104 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపించింది. అప్పుడు కూడా ఇండియా మళ్ళీ స్పేస్ టేబుల్లో టాప్ పొజిషన్కి అయితే చేరుకుందని అందరూ కూడా చెప్పారు. అన్నిట్లోని కూడా అలాగా కంటిన్యూస్గా సక్సెస్ అవుతూ వచ్చింది ఇండియాకి చెందిన ఇస్రో. కానీ ఒక విషయంలో మాత్రం ఇండియాకి ఎదురుదెబ్బ అనే తగులుతూనే ఉంది, అదే చంద్రయాన్ లోనార్ ప్రోగ్రాం. చంద్రయాన్ 1 కూడా అనుకున్న దానికంటే చాలా తక్కువ రోజులు, అంటే సగం రోజులు మాత్రమే చంద్రుడి యొక్క ఆర్బిట్లో ఉంది. ఆ తర్వాత మళ్ళీ అది ఫెయిల్ అయిపోయింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 కూడా సేమ్ అలాగే ఫెయిల్ అయింది. చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్ ల్యాండర్ ఏమో పొరపాటున క్రాష్ ల్యాండ్ అయింది సాఫ్ట్ ల్యాండ్ అవ్వకుండా. సో అలా కూడా ఆ మిషన్ అనేది ఆల్మోస్ట్ ఫెయిల్ అనే చెప్పాలి. దాని ఆర్బిటర్ పనిచేసినప్పటికీ కూడా ల్యాండర్ ఫెయిల్ అయింది, దాంట్లో లోపల ఉన్నది కూడా ఫెయిల్ అయింది. అయినప్పటికీ కూడా ఇస్రోకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. సో అందువలన ఇస్రో యొక్క రెప్యుటేషన్ అనేది అసలు ఏమాత్రం తగ్గలేదు. మిగతా స్పేస్ ఏజెన్సీస్ ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టి కూడా చేయలేకపోతున్న కొన్ని పనుల్ని ఇస్రో చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేస్తూ ఉంది. సోవియట్ యూనియన్ వాళ్ళని కనుక మనం తీసుకున్నట్టయితే, ఉదాహరణకి వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసినప్పటికీ కూడా 3వ మిషన్ వరకు కూడా మార్స్ మిషన్ని వాళ్ళు సక్సెస్ చేయలేకపోయారు. మార్స్ 3 అనేది 1971లో వాళ్ళకి సక్సెస్ అయింది. అంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా 1960లో అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేసిన 11 ఏళ్ల తర్వాత అది సక్సెస్ అయింది. కానీ ఆ తర్వాత 43 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన ఇండియాకి చెందిన మంగళయాన్ ఆర్బిటర్ అనేది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ఫుల్గా మార్స్ మీదకి చేరుకుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇండియా రష్యాతో కానీ అమెరికాతో కానీ పోటీ పడాలి అని అనుకోవట్లేదని మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 1971లో చేస్తే మన వాళ్ళు ఎప్పుడో చాలా లేటుగా 43 ఏళ్ల తర్వాత చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు, ఇండియా వాళ్ళు స్పేస్ విషయంలో అసలు వేరే వాళ్ళతో గొడవ పడదలుచుకోలేదు, వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకోదలుచుకున్నారు. అండ్ ఆ టైంలోనే వాళ్ళు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆ టైంలో డబ్బును కూడా వాళ్ళు చాలా బాగా సేవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా కనుక చూసుకున్నట్టయితే ఇస్రో ప్రైవేట్ స్పేస్ ఫిల్మ్స్తో కూడా కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. అలాగే స్పేస్ స్టార్టప్స్ని కూడా స్టార్ట్ చేసింది. అలాగే కాస్ట్లీ పార్ట్నర్షిప్స్ కాకుండా కొన్ని ఆఫెన్ కాస్ట్లీ పార్ట్నర్షిప్స్ని కూడా ఈ మధ్యకాలంలో ఇస్రో యాక్సెప్ట్ చేస్తూ ఉంది. అమెరికా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్తో కలిసి పనిచేస్తూ ఉంది కూడా. అండ్ అంతేకాకుండా ఇండియా స్టార్ట్ చేసిన కొన్ని స్టార్టప్స్ ఆల్రెడీ గ్రో అవుతున్నట్టుగా కూడా కనిపిస్తున్నాయని చాలామంది చెబుతూ ఉన్నారు. సో ఇస్రో యొక్క ప్లాన్ ఏంటంటే, భవిష్యత్తులో స్పేస్ని మరింత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటోంది. మోడర్న్ స్పేస్ ట్రావెల్కి ఒక హబ్గా మారాలని కోరుకుంటోంది. అంటే విక్రమ్ సారాభాయ్ గారు 1960లలో ఏ కోరికనైతే కోరుకున్నారో ఆ కోరిక అనేది నెరవేరబోతున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇస్రో 2020లో కేవలం 1.9 బిలియన్ US డాలర్లు మాత్రమే బడ్జెట్గా పొందింది. కానీ అదే టైంలో నాసా 22 బిలియన్ డాలర్లను ఖర్చు పెట్టింది. సో అంటే ఆల్మోస్ట్ 11 రెట్లు ఎక్కువ అనమాట ఇస్రోతో పోల్చినట్టయితే నాసాది. అంటే నాసా రాంగ్ వేలో వెళ్తుందని నేను చెప్పట్లేదు. నాసా ఏంటంటే కొన్ని వేరు వేరు పనులు చేస్తూ ఉంటుంది కదా. అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా నాసాయే వరల్డ్లో స్పేస్ విషయంలో లీడర్. బట్ అయినప్పటికీ కూడా ఇస్రో వాళ్ళు అంత తక్కువ బడ్జెట్తో కూడా చాలా విజయాలను అయితే సాధించగలుగుతూ ఉన్నారు. సో భవిష్యత్తులో విక్రమ్ సారాభాయ్ గారు అనుకున్నట్టుగా ఇంటర్నేషనల్ స్టేజ్లో టాప్ పొజిషన్లో ఇస్రో ఉండే అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అండ్ ఇస్రోకి చెందిన మొట్టమొదటి మానవ మిషన్ గగనయాన్ 2022లో లాంచ్ అవ్వబోతోంది. ఒకవేళ అది కనుక సక్సెస్ అయినట్టయితే ఇంకా ఇస్రోని అసలు ఎవరూ ఆపలేరని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అండ్ అప్పటి నుంచి ఇస్రో అనేది ఖచ్చితంగా స్పేస్ సూపర్ పవర్గా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గగనయాన్ మిషన్ అనేది నిజంగా చాలా అద్భుతమైన మిషన్. ఒకవేళ ఈ గగనయాన్ మిషన్ కనుక సక్సెస్ అయినట్టయితే చరిత్రలో అంతరిక్షంలోకి మనుషుల్ని పంపిన 3వ స్పేస్ ఏజెన్సీగా ఇస్రో నిలుస్తుంది, 3వ దేశంగా కూడా ఇండియా నిలుస్తుంది. అంతకుముందు రష్యా, అమెరికా, చైనా వీళ్ళందరూ కూడా అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడం జరిగింది. ఒకవేళ మనుషుల్ని పంపడమే కనుక సూపర్ పవర్కి అసలైన నిదర్శనం అయినట్టయితే అప్పుడు ఇండియా కూడా 2022లో ఆ మైల్స్టోన్ని రీచ్ అవ్వబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతోంది. 2020 నాటికి స్పేస్లో అత్యంత ఎక్కువగా శాటిలైట్స్ కలిగిన దేశాలలో ఇండియా 4వ స్థానంలో ఉంది. మిగతావి ఇంకొక 3 దేశాలు ఉన్నాయి. ఆ 3 దేశాలు మాత్రమే 100కి పైగా ఆపరేషన్ని కలిగి ఉన్నాయి. అవి కూడా ఇంకేంటో కాదు, అమెరికా, రష్యా, చైనాని. అయితే ఇప్పటివరకు స్పేస్లోకి 100కి పైగా వ్యోమగాములు వెళ్ళారు. బట్ అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా భారతదేశానికి చెందిన వ్యక్తి అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళలేదు. 2000వ సంవత్సరంలో క్రూడ్ మిషన్స్ని హోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషను. అప్పటి నుంచి ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ఒక్క ఆస్ట్రోనాట్ కూడా వెళ్ళలేదు.
ఇండియా అనేది మెల్లిమెల్లిగా అభివృద్ధి చెందుతోంది స్పేస్ విషయంలో, కానీ ఇస్రో మాత్రం చాలా వేగంగా డెవలప్ అవుతుంది అనిపిస్తోంది. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన విధానాలు అయితే మాత్రం చాలా వరకు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినట్టయితే ఖచ్చితంగా ఇస్రో అనేది నెంబర్ వన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇస్రోకి మరికొన్ని ఎక్కువ ఫండ్స్ కూడా అవసరం, అప్పుడు ఇంకా అది మోస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ ఆర్గనైజేషన్గా నిలుస్తుంది ప్రపంచంలోని. ఇండియాలో మ్యాన్ పవర్కి, మనుషుల యొక్క నాలెడ్జ్కి అసలు ఏమాత్రం కొదవలేదు. వాళ్ళందరినీ కూడా సరిగ్గా వినియోగించుకొని స్పేస్లో కొత్త కొత్త పరిశోధనలకు అవకాశం ఇచ్చి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువగా ఫోకస్ చేసి ఆ తర్వాత ఎక్కువ శాటిలైట్స్ని, కొత్త కొత్త వెహికల్స్ని వీటన్నింటినీ కూడా రూపొందించడం మీద ఫోకస్ చేసి, కాస్ట్ కటింగ్ మీద ఇంకా ఎక్కువగా ఫోకస్ చేసి, వాటిని పర్ఫెక్ట్గా లాంచ్ చేయడం మీద కనుక ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇస్రో అనేది ప్రపంచంలోనే నెంబర్ వన్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ చంద్రయాన్ 3 అలాగే గగనయాన్ ఈ రెండు ప్రాజెక్టులు కూడా భవిష్యత్తులో రాబోతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు కనుక సక్సెస్ఫుల్ అయినట్టయితే ఇంకా ఇండియాని ఎవరూ ఆపలేరు. అప్పుడు ఇంకా ఖచ్చితంగా ఇస్రో అనేది సూపర్ స్పేస్ పవర్ అవుతుంది అండ్ అన్నిటికంటే ముందుంటుందని చెప్పొచ్చు. సో చూడాలి మరి ఈ 21వ శతాబ్దంలో ఇస్రో అనేది ఎన్ని ఘనతలను సాధిస్తుంది అనేది. సో రానున్న కొద్ది రోజుల్లో మనం ఇండియాకి చెందిన వ్యోమనాట్స్ని అంతరిక్షంలో చూడొచ్చు. వ్యోమనాట్స్ అంటే ఇంకెవరూ అనుకోవద్దు, యాక్చువల్గా ప్రతి ఒక్క దేశానికి కూడా వేరువేరు పేర్లతో పిలువబడే మనుషులు ఉంటారు. ఉదాహరణకి రష్యాకి చెందిన ఆస్ట్రోనాట్స్ని కాస్మోనాట్స్ అని పిలుస్తూ ఉంటారు, అలాగే ఇస్రోకి చెందిన ఆస్ట్రోనాట్స్ని వ్యోమనాట్స్ అని పిలుస్తున్నారు, వ్యోమగామి అని అర్థం వచ్చేలాగా. సో అప్పుడు ఇంకా వాళ్ళని మనం స్పేస్లో చూడొచ్చు, కొద్ది రోజులు మాత్రమే అనిపిస్తోంది. చూడాలి మరి ఇస్రో యొక్క సక్సెస్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను గగనయాన్ మరియు చంద్రయాన్ 3లలో. మరి మీలో ఎంతమంది ఇండియా ఈ రెండు విషయాల్లో కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. నౌ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.